హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏగ్ ఎగ్ బిర్యానీ అన్నమాట అంటే ప్రతి సండే మనం నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ సండే ఇలా ఎగ్తో బిర్యానీ చేశానన్నమాట టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరిందండి మళ్ళీ గ్రేవీ కర్రీ అవసరం లేకుండా స్పైసీగా సూపర్ డూపర్గా ఏగ్ధమ్గా ఉందన్నమాట ఈ ధమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకుందామో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక ఆరు ఎగ్స్ని తీసుకున్నానండి నేను ఈ ఆరు ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ అయ్యే విధంగా స్మాషర్తో కానీ స్పూన్తో కానీ కలియబెట్టేసుకోవాలండి అది పేస్ట్ మాదిరిగా కావాలన్నమాట సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో పచ్చి వసన విధంగా వేంపుకోవాలి ఇలా ఎందుకు వేంపుకోవాలంటే పేస్ట్ అనేది స్మూత్ కొద్దుగా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో ఎక్కువ టైం తీసుకోదన్నమాట ముందుగా వేంపుకుంటే ఆ పచ్చిమిర్చికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పేస్ట్ చేసేసాను చూడండి ఈ విధంగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసేసి బాయిల్ చేసిన ఎగ్స్ని వేసేసుకొని కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని మనం టాస్క్ చేసేసుకోవాలన్నమాట ఎందుకు ఉప్పు కారం అంటే ప్రతి దాన్ని దేని దానికిగా ఉప్పు కారం చేసామనుకోండి మనం ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు లేకుండా ఈజీగా అయిపోతుంది ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పక్కన తీసుకుందాం ఇప్పుడు పక్కన తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్లో ఏం కావాలి అంటే ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా మనం బగారా దినుసులు అయితే ఏమేమి వేసుకుంటాం అవన్నీ అవసరమేనండి ఇప్పుడు సో అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఏదైనా ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుంది అది ఫ్రై అవ్వలేదు అనుకోండి పచ్చి స్మెల్ వచ్చి ఆ కర్రీ కానీ ఏదైనా టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం యాడ్ సో ఇది యాడ్ చేసాక ఇందులోకి మనం ఇప్పుడు పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న పెరుగు ఉంది చూడండి అది కూడా ఇప్పుడే యాడ్ చేయాలి ఎందుకంటే ఇవి రెండు ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంటే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఆ పులుపు పెరుగు వాసన అనేది రాకుండా ఉండాలి అంటే ఫ్రై అవ్వాలి అలా ఆయిల్ పైకి పేరుకుంటుంది అంటే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అలా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ అది ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఆయిల్ అనేది పైకి పేరుకుంటుంది కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఉప్పు కారం అనేది మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇంకొద్దిగా స్పైసీనెస్ తింటాము కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఒకసారి అలా కలియబెట్టేసుకుందాం ఇక మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట మనం ఇంకే మసాలా వేసుకోవాలన్నా ఇప్పుడు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మసాలా కూడా ఉడికిపోవాలి కదా సో నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అదొక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఆ మసాలా కూడా ఉడికే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలి కదా సో అది ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి పేరుకుంటుంది అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం టాస్ట్ చేసి పెట్టుకునే ఎగ్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటికి కూడా కొద్దిగా మసాలా గ్రేవీ అనేది పడితే ఎగ్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఆయిల్ అనేది పైకి పేరుతుంది అన్నప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం కానీ వాటర్ కానీ సాఫ్రాన్ మిల్క్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు మసాలా మాడిపోకుండా యాజ్ ఇవర్ విషన్ అనమాట ఇది వచ్చేసి వీంపిన ధనియాల పౌడర్ అండి ఇది ఫైనల్ ఫైనల్ అన్నమాట అది వేసుకొని ఇలా ఒక్కసారి తిప్పేసుకున్నాం అనుకోండి కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి గ్రేవీ అనేది ఆల్మోస్ట్ చాలా అసలు ఎగ్ అనేది పట్టిస్తున్నట్టుగా కనబడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నాను వీటిని బ్రౌనిష్ కలర్లో వచ్చే విధంగా వేంపుకోవాలి ఇవి ఎందుకంటే మనం అప్పుడు లేయర్స్ లేయర్స్గా పెడుతూ ఉంటాం కదా రైస్ ఒక లేయర్ గ్రేవీ ఒక లేయర్ అప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట ఇలాగ బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా వేంపుకొని పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రైస్ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేనండి బాస్మతి రైస్ ఫ్రెష్గా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను ఇవి కంప్లీట్గా బగారాకు సంబంధించిన ఐటమ్స్ అనమాట మిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర హోల్ గరం మసాలా సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో వేస్ట్ చేసుకుంటేనే బగారా రైస్ అయినా బిర్యానీ అయినా చాలా బాగా టేస్ట్ కుదురుతుంది ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం నెయ్యి వేసి కంప్లీట్గా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కోసారి స్పూన్తోని కలిగే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను చూడండి కరిగిపోయింది కదా నెయ్యి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ వేసుకొని ఒక ఒకసారి కలుపుకొని మనకు సరిపడా వాటర్ వాటర్ మాత్రం ఎక్కువనే తీసుకోవాలి అండి ఎందుకంటే అసలు ఎలా అంటే సముద్రంలో చేపల్లాగా మన రైస్ అనేది అంత తక్కువగా ఉండాలి వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి అలా ఉంటే కంప్లీట్గా ఉడికిపోతుంది మళ్ళీ మనకి తీయనీకి ఈజీగా ఉంటుందన్నమాట సో ఒకసారి కలియబెట్టేసుకుని ఓకే ఊకే స్పూన్తో తిప్పొద్దండి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది సో ఒకసారి అలా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి అది కంప్లీట్గా అయిపోతుంది ఒక్కసారి మూత తీసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అనేది బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట మనం చెక్ చేసుకోవచ్చు రైస్ ఉడికిపోతుందా లేదా అని నెమ్మదిగా స్పూన్ పెట్టి చెక్ చేసుకోవచ్చు ఇలా జల్లీ టైప్తో చూసుకున్నాం అనుకోండి రైస్ విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఒక ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉడికినప్పుడు మాత్రమే ఆఫ్ చేసేసుకొని వంపుకొని పక్కన పెట్టుకోవాలండి గిన్నెలో నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి రాసుకుంటున్నానండి రాసుకొని పేస్ట్ను ఇలా ఒక లేయర్ల మాదిరిగా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తరుగు ఇవన్నీ వేసుకున్నాక స్పూన్తో నెమ్మది నెమ్మదిగా రైస్ అనేది లేయర్స్ లాగా వేసుకోవాలండి మనం ఈ ప్రాసెస్లోనే ఫాస్ట్గా చేసేసుకోవాలండి ఎందుకంటే రైస్లో వాటర్ అనేది ఇనికిపోకుండా ఉండేటప్పటికి అంటే మనం ఆల్రెడీ వంపేసుకున్న వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట మనం లేట్ చేసామనుకోండి కుదరదు అన్నమాట సో నేను తీసిన వెంటనే చేసుకుంటున్నాను చూడండి పొగలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లేయర్ నేను ఇలా ఒక ఫోర్ ఫోర్ లేయర్స్ లాగా వేసుకున్నానండి అలా వేసుకున్నాం అనుకోండి ధమ్ బిర్యానీ చాలా బాగా టేస్ట్ కుదురుతుంది నార్మల్గా రైస్ వేసి ఒకటేసారి పేస్ట్ గ్రేవీ వేసామనుకోండి అది రైస్కి పట్టుకోదు మసాలా అనేది మళ్ళీ టేస్ట్ అనేది కుదరదు అన్నమాట సో మనం వేసే విధానం కూడా నీట్గా అంటే స్టెప్ బై స్టెప్ ఉందనుకోండి ఆ టేస్ట్ కూడా అంతే బాగా కుదురుతుంది మనం స్పీడ్గా అయిపోతుంది కదా అని చేసామనుకోండి టేస్ట్ కుదరదు అన్నమాట ఇది థర్డ్ లేయర్ ఇలా నేను ఫోర్ లేయర్స్ వేసుకున్నాను ఫైనల్లీ మనం మిగిలిన ఎగ్స్ ఎన్ని మిగులుతాయో అన్ని ఫైనల్లీ మనం వేసేసుకొని ఇలా నెమ్మది నెమ్మదిగా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈ సండే కాకపోయినా నెక్స్ట్ అన్నీ మీ ఇంట్లో ట్రై చేసి మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీకు ఏ విధంగా టేస్ట్ కుదిరిందో తప్పనిసరిగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్లీ త్రీ ఎగ్స్ మిగిలిపోయాయి కదండి అది ఫైనల్గా వేసేసుకొని మిగిలిన గ్రేవీ మొత్తం ఆల్మోస్ట్ ఎంత ఉందో అంత వేసేసుకొని ఆనియన్స్ కూడా మిగిలినవన్నీ ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర తరకు కూడా వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ ఖచ్చితంగా వేసుకోవాలంటే నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను కరిగించిన నెయ్యి ఎందుకంటే నెయ్యితో టేస్ట్ బాగుంటుంది కదా బిర్యానీ సో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మనం మూత పెట్టుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోకూడదండి ఎందుకంటే మాడిపోతుంది కింద లేయర్ అనేది సో ఆ విధంగా ఉండకూడదు అంటే కింద మనం ఒక పెయిన్స్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక గిన్నె పెట్టి మళ్ళీ దానిపైన ఒక వెయిట్ పెట్టాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నానండి మనం ఒక స్పూన్తో చెక్ చేసుకోవచ్చు అంటే కొంచెం వాటర్ వాటర్గా ఉందనుకోండి ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి లేదనుకోండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇంకో ఒక టెన్ మినిట్స్ నేను ఉంచుతామనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు తీసాను ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూస్తేనే పోయే ధమ్ బిర్యానీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి నాకు మాత్రం టేస్ట్ బాగా కుదిరింది మళ్ళీ అసలు పక్కన ఏ కర్రీ అవసరం లేకుండా అంటే స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట అంటే మనకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అవసరం లేదన్నమాట ఈజీగా రైస్తోనే తినేయచ్చు అనమాట అంటే కర్రీ అవసరం లేకుండా అంటే మనం వందలు వందలు వేలకు వేలు పెట్టి చికెన్ మటన్ బిర్యానీ బయట నుండి తెచ్చుకుంటాము మళ్ళీ అది అంత అన్హెల్తీ ఫుడ్ ఏ కదండి మన ఇంట్లో మనం చేసుకుంటే ఏదైనా కొద్దిగా టైం పడుతుంది కానీ మన ఆరోగ్యం బాగుంటుంది మనకి మనీ సేవ్ అవుతాయి సో ఇలా మన ఇంట్లో ట్రై చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి నేను ప్రతిదీ ఇంట్లో చేసినవి మాత్రమే తీసుకుంటాము సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే అంటే ఏ బిర్యానీ ప్రాసెస్ అయినా అండి ఇలా లేయర్స్ పెట్టడం కానీ ఇలా గ్రేవీ ఫస్ట్ గ్రేవీ చేసుకొని రైస్ ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లో ఉంటుందండి బట్ కాకపోతే ఎగ్ ప్లేస్లో చికెన్ ఉంటుందన్నమాట సో అంతే చికెన్ మటన్ ఏదైనా అంటున్నాను కదండి అందుకే చెప్తున్నాను మరి మరి సో ఈ ఈ ప్లేస్లో మీరు ఎగ్ ప్లేస్లో చికెన్ వేసుకొని చేసుకున్న ఇదే పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ టైప్లోనే ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గంట కొట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు మీ అదిత్య స్టైల్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్